కార్తీక మాసం పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కీసరగుట్టలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పోటెత్తిన భక్తజనం. ఆలయంలో ప్రత్యేకాభిషేకాలు నిర్వహిస్తున్న అర్చకులు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో విచ్చేస్తున్న భక్తజనం. క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ శివదుర్గా సమేత కేసరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ శ్రీరామచంద్రుడు స్వయంగా శివుని ప్రతిష్ఠించాడు కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది. అలాగే ఇక్కడ కార్తీక మాసము శివునికి, మహేశ్వరుడికి మరియు శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసము అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో ఆ పరమేశ్వరుడికి కరివేడు జలము, మారేడు జలము ఓం నమ శివాయ ఒక చెంబు నీరు పోసి ఒక మారేడు జలం పెడితే అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఇక్కడ కార్తీక మాసంలో అశేషమైన భక్తులు వచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని అభిషేకాదులు అర్చనలు చేసుకొని అలాగే కార్తీక మాసంలో దీపారాధన చాలా విశేషమైనటువంటిది. కాబట్టి శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ కార్తీక దీపారాధన చేస్తే చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది. కార్తీక దీపారాధన ఎందుకు చేయాలి అంటే కాలుష్యము అంటే గాలిలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు ఆ దీపారాధన పొగ వలన చనిపోయి మనకు మంచి గాలిని అందిస్తుంది. అందుకు ఈ కార్తీక దీపారాధన చేస్తారు. అలాగే ఇక్కడ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. కార్తీక మాసంలో 4 సోమవారాలు వస్తాయి. కార్తీక మాసము చాలా విశేషము. అందులో సోమవారాలు చాలా అత్యంత మహాశక్తిమైనటువంటి వారాలు. కార్తీక పౌర్ణమి శనివారం వస్తుంది. ఆ రోజు స్వామివారిని సుమారు 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కావచ్చు. శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 వారాల్లో 3 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు.